This is the voice of good shepherd. This is the voice of good shepherd. This is the voice of good shepherd. This is the voice of good shepherd.

వాయిస్ ఆఫ్ ద గుడ్ సపోర్డ్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజుకుంటా ఉన్నాను ప్రియులారా గడిచిన దినములలో మరి గడిచిన వారంలో మరి ఈ టీవీ కార్యక్రమం చూసి అనేకులు మాకు ఫోన్ చేయడం జరిగింది అనేకులు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది మరి ఈ టీవీ కార్యక్రమం చూసినప్పుడు ఎంతోమంది స్పందించి స్పందించి పిల్లారా వారి హృదయాల్లో పరివర్తన చెందు చెందుడు ద్వారా అనేకులు ఆదరించబడుతున్నట్టుగా మీరు చేసే ఫోన్స్ కాల్స్ని బట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రియులారా మరి గడిచిన వారములలో ఇంచుమించు నాలుగు వారములు అంటే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అంటే ఎవరెవరిని ఏ ఏ సమయాల్లో ఏ ఏ సందర్భాల్లో మరి హేళన చేశారనేటువంటి సందర్భాన్ని పిల్లరా మరి నేను ప్రభు యొక్క ఆత్మ ప్రేరణను బట్టి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది దేవుడు ఎంతగానో అనేకులతో మాట్లాడి పిల్లారా అనేకులు దీవనకరంగా అవర్తమానం దేవుడు అనుగ్రహించారు అయితే ఈ వారంలో పిల్లారా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనకాడు రాసినటువంటి మరి కౌరవ కుమారులు రాసినటువంటి నలభై మూడవ దావది కీర్తన ఐదవ అవసరంలో వ్రాయిబడినటువంటి మాటను మనం చదువుకుందాం నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను ఆయనను స్థుతించేదను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి మహాగణుడా మీ కొందనాలు ఈ వాక్య భాగం ఎందరైతే వింటున్నారో ప్రభా వారందరి జీవితంలోనూ కూడా గొప్ప కార్యములు మేలులు ప్రభా మీరు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లు తండ్రి ఆమెన్ ప్రిలారా మరి ఇదే ముందు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు ఈ కీర్తన అకారుడైనటువంటి రాసినటువంటి నలభై మూడవ కీర్తన ఐదవ వత్సరంలో వ్రాయబడిన మాట చూస్తే పిల్లారా నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థరించదని కుమారులు రాసినటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం పీలారా ఈ చదివినటువంటి భాగంలో అనేకమైన ప్రాముఖ్యమైన ఉన్నాయి అయితే అవన్నీ కూడా ధ్యానం చేసుకోవడం మన సమయం సరిపోదు కానీ ఈ దిన ముందు ఒక మాటను పీలారా ఆయన సందులో మనం ధ్యానం చేసుకోబోతున్నాం అంటే ఈ నలభై మూడో కింద ఐదవ వచ్చరంలో రాయబడిన మాట మొదటి లైన్లో ఏమి రాయబడింది నా ప్రాణమా నీ వేలా కృంగి ఉన్నావు అనేటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం ఎవరితో చెప్తున్నాడు పిల్లరా ఈ మాట నన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే గనక తన ప్రాణముతో సంజయించుకున్నాడు మనం చూడగలుగుతున్నాం తన ప్రాణమును పిల్లలు ఓదార్చుకుంటున్నాడు మనం చూడగలుగుతున్నాం కొన్ని సమయంలో పిల్లరా మన ప్రాణము ఏం చేస్తూ ఉండదంటే మనకున్న పరిస్థితులను బట్టి తొందరపాటు లేకపోతే పిల్లరా మనకున్న పరిస్థితులను బట్టి కలవరం మనకున్న పరిస్థితులను బట్టి ఆందోళన మనం చెందుతూ ఉంటాం అయితే మరొకటి ఏం రాయబడింది ఇక్కడ ఇదిగో కృంగుపోవటము అనేటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం పిల్లరా ఈ దిన దేవుని యొక్క వాక్య భాగ్యమించిన నీ జీవితంలో నీవే పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తారని నీలో ఒక దృఢమైనటువంటి నమ్మకము విశ్వాసము దేవుడి దినం నీ కలగజేస్తాను పిల్లరా నేను దేవునిగా సేవకునిగా రూఢిగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే కొన్ని సందర్భాల పిల్లరా మనలో మనము మన ప్రాణం కృంగిపోయిన పరిస్థితులు కొన్ని సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి సహజంగా అంటే మన ఏ ఏ సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాము అనే సందర్భాన్ని పిల్లరా సామితులు గ్రంథం సులోమాను ఇరవై నాలుగు అధ్యయము సామెతలు కింద ఇరవై నాలుగు అధ్యయం పిల్లలు పదో వస్త్రంలో ఏమని రాయబడింది అక్కడ సొలోమన్ ఇలాగంటున్నాడు పిల్ల ఇలా రాశాడు ఏం రాశాడు పిల్లరా ఇదిగో శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు కాని వాడవగుదువు దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును కాదు శ్రమలు అనేవి మానవుల యొక్క జీవితంలో సహజంగా అనేక రకాలుగా వస్తూ ఉంటాయి ఈ దినమందు పిల్లరా ఇదిగో ఆ శ్రమదిన మందు నీవు కృంగిపోకుండా ఉండాలంటే నీవేం చేయాలి అనేది కొన్ని సందర్భాలు తెలియజేసి ఉంది పిల్లరా రాసినటువంటి నూట పంతొమ్మిదో కీర్తన మరి డెబ్బై ఒకటి వచ్చినప్పుడు ఏమన్నా రాయబడి భక్తుల దావీదు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు నేను నీ కట్టడలను నేర్చుకుని నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు పిల్లరా దేవుని యొక్క నామముల యొక్క మహిమ కలుగునా గమనించండి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఇదిగో నేను శ్రమను ఉంది నాకు మేలు ఆయన అన్నాడు చాలా మంది జీవితాల్లో శ్రమలంటే ఇష్టం ఉండవు పిల్లరా శ్రమలంటే చాలా మంది బాధపడిపోతూ ఉంటారు శ్రమలు వచ్చినవంటే నీ జీవితంలో ఏదో ఒక మేలు జరుగుతుందని ఈ దిన ముందు నీవు గ్రహించాలి దేవుని యొక్క నామమ్మ మహిమ కలుగునాగా సహోదరుడా సహోదరి నీవు ఏ శ్రమలో ఉన్నప్పుడు కూడా నీ దేవుడు నేను విడిపించినందుకు సమర్థుడు అనే దాని గురించి ఈ దిన ముందు కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినాలని ప్రభు మీకు తెలియజేస్తాను దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునాగా గమనించండి పరిశుద్ధ గ్రంథములో పిల్లారా కొంతమంది భక్తుల యొక్క జీవితములలో కొన్ని శ్రమలు సంభవించాయి యశ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన రాయబడినటువంటి మాటలు కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయనకు ఒక శ్రమ వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఎహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడుగు ఎలియాకీమును శాస్త్రీయగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యష యొద్దకు పంపాను వీరు గోహన పట్ట కట్టుకుని వారై అతని యొద్దకు వచ్చి అతనితో నిట్లనిరి ఇజ్కియా సెలవిచ్చిన ఈ దినము శ్రమయు శిక్షయు దోషనియు గల దినము దేవుని యొక్క నామమున మహిమ కలుగునగాక ప్రీలారా ఇక్కడ రాయబడిన సందర్భానికి కనిపిస్తూ ఉన్నది యశ్ ర ముప్పై ఏడు అధ్యాయము మొదటి నుండి మూడు వచ్చిన చదువుకుంటే కనుక ఇక్కడ ఇసుకి అనేటువంటి ఒక మహారాజు మనకు అంటే యూదుల రాజుగా ఉన్నటువంటి ఒక ఇజుకీ అనేటువంటి ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన పరిపాలన కాలంలో ప్రిలారా పొరుగు దేశము వాడినటువంటి అశుని రాజు తన మీద యుద్ధానికి రావడం జరిగింది యుద్ధానికి వచ్చినప్పుడు ప్రీలారా ఆయన ఇసుకే అనేటువంటి ఆ మహారాజు పిడరా ఏమి చేయాలో తెలియక తాను తన బట్టలు చింపుకొని దేవుని యొక్క మందిరమునకు పోయి ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులతోనూ కొంతమంది పెద్దలతోనూ ఆలోచన చేసి మీరు వెళ్ళండి యశ్వయాకు వెళ్ళండి యస్ ఈ సంగతి చెప్పండి దేవుని యొక్క మందిరములో మరి ప్రార్థన చేయమని చెప్పండి పిల్లరా మరి యశ ఇజుకి అనేటువంటి భక్తుడు యశా ప్రవక్త యొక్క పంపించినప్పుడు వారు పిల్లరా దేవుని యొక్క మందిరంలో ఆ దినమునటువంటి శ్రమను బట్టి ఆ దినమున శిక్షను బట్టి ఆ దినమున దోషం బట్టి వారు దేవుని యొక్క మందిరంలో పిల్లరా వారు ప్రార్థన చేయడం జరిగింది దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గమనించండి నా సహోదరుడా నా సహోదరి కొన్ని సందర్భాలలో ఒక శత్రువేని యొక్క జీవితంలో ఎదురైతే కనుక నీవు మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు దేవుని యొక్క మందిరంకు పోయి నీవు ఇజుకీ ఎలాగైతే మరి భక్తుడైనటువంటి ప్రవక్త చెప్పి ఆయన ప్రార్థన సహాయం కోరి ప్రార్థన కోరాడు మొట్టమొదటిగా దేవుని యొక్క బిడలైన మన యొక్క జీవితంలో మనం చేయవలసినటువంటి ఒక మంచి పిల్లల ఒక లక్షణం ఏంటంటే దేవుని యొక్క మందిరమునకు పోయి మనం ప్రార్థన చేయాలి దేవుని యొక్క నామమును మహిమ కలిగి ఎప్పుడైతే పిల్లారా దేవుని యొక్క మందిరంలో భక్తుని ప్రవక్తయు ఈ వెళ్ళినటువంటి వారు కూడా దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసిన సమయంలో దేవుని యొక్క ఒక సమాధానం వచ్చింది అసూరు రాజు అనేటువంటి ఆ రాజు ఏ దేశం నుండి అయితే బయలుదేరిన ఏ దేశం మీద యుద్ధానికి వచ్చాడో ఎలాగైతే వచ్చాడో అలాగే తన దేశం పారిపోతాడు ఎందుకంటే నేను అతనులో ఒక వదంతి పుట్టిస్తాను దానిని బట్టి అతడు తన దేశం పారిపోతాడని దేవుని యొక్క సముఖంలోని పిడారా సమాధానం రావడం జరిగింది దేవుని యొక్క నామమును మహిమ కలుగునా గమనించినప్పుడారా ఇసుక ఆ భక్తుడి యొక్క జీవితంలోనే కాదు ఈ దినమున నీ జీవితంలోనూ కూడా ఎవరైనా కానీ ఒక శత్రువు ఎదురైనప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే గనక ఆ ప్రార్థన ఏం చేస్తూ ఉంటుందంటే ఏ శత్రువైతే ఉన్నాడో వానిలో ఒక భయం కలగజేసి దేవుడే ఒక దూతను పంపిస్తాడు వానిలో భయము కలగజేసి వానిలో భీతి కలగజేసి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు వచ్చిన త్రోవనే మరలా వాడు వెనక్కి పారిపోయేలాగా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తూ ఉంటాడు దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునిగా పిల్లరా ఒక సందర్భంలో నా జీవితంలో పిల్లరా ఒక భయంకర సంఘటన ఎదురైంది గమనించిన పిల్లరా ఆ సంఘటన ఏంటంటే నేను ఒక వ్యక్తికి కొంత అమౌంట్ ఇవ్వాలి ఎవరు చూసినప్పుడు ఇప్పుడారా అతను నేను అతనికి ఇవ్వాలని నాకు ఉన్నది నేను ఆల్రెడీ ఒక బుక్లో కూడా నేను రాసి పెట్టుకున్నాను అయితే వాడు చాలా ఉగ్రుడై నా ఎద్దరికి పిల్లరా రావటానికి ప్రయత్నం చేసి చాలా ఉగ్రుడై రాబోతున్నాడు రాబోతున్న సమయంలో పిల్లరా వాడు రేపు వస్తాడు ఈ రాత్రి దేవుడు బయలుపరిచాడు వాడు ఉగ్రుడై రాబోతున్నాడు అని చెప్పినప్పుడు పిల్లరా నేను అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలా దేవస్థంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇళ్ళరా వాడు రావడం జరిగింది నా అమౌంట్ నాకు ఇస్తావా చస్తావా అన్నట్టుగా ఉన్నాడు నేను ఒకే మాట చెప్పాను ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నేను నీకు అమౌంట్ ఇవ్వాలి నేను చావక బ్రతుకుంటే కనుక ఒక్క పైస కూడా నీదు ఉంచుకోను నీ రుణం నేను తీర్చేదని చెప్పడం జరిగింది ఇప్పటివరా ఎప్పుడైతే ఆ మనుషుడు ఆ మాట విన్నాడో ఎప్పుడైతే నన్ను చూశాడో పిల్లారా నన్ను చూసినప్పుడు అతను హృదయంలో దయ కలిగి వచ్చిన త్రోవని మరల ఆ మనుషుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దేవుని యొక్క నామం మహిమ కలిగి ఉన్నారు పిల్లలకు దేవుని పిల్లలు గమనించండి మనం ఎవరికైనా ఒక రూపాయి కూడా రుణపడి ఉండకూడదు అది పిల్లరా మనం తప్పనిసరిగా మనం ఎవరికైనా ఇవ్వాలంటే కనుక ఇచ్చేయడానికి ప్రయత్నం చేయాలి కష్టమైన పర్వాలేదు కానీ ఇచ్చేయడం ప్రయత్నం చేయాలి ఈ దినమున పిల్లరా దేవుని యొక్క సముఖులు నిలబడి మీ ఎదుట ఈ వాక్య భాగం అందిస్తూ ఉన్నానంటే దానికి కారణం చెప్పినట్ల దేవునికి బిడలగా మన యథార్థులుగా ఉంటే యథార్థవంతులుగా ఉంటే గనక దేవుడు తప్పనిసరిగా యథార్థవంతులు నన్ను వర్దిల చేస్తాడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగి ఎవరికి రుణపడ ఉండకూడదు ఎవరే ఎవరికైనా మనం ఇవ్వాలంటే ఇచ్చివేళి పిల్లరా అంతేకాదు పిల్లరా కొన్ని సమయాల్లో ఈ విధంగా అంటే అమౌంట్ని బట్టి మాత్రమే చాలామంది శత్రువులు అయిపోతూ ఉంటారు అంటే పిల్లరా ప్రాణ స్నేహితులు కూడా ఇంటివారు కూడా శత్రులైపోతూ అయిపోతూ ఉంటారు అయినప్పటికీ పర్వాలేదు దేవుని దేవుని యొక్క నామానికి మహిమ కలగాలంటే గనక పిల్లరా మనం ఏం చేయాలంటే ఈ ఇసుక ఎలాగైతే ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనకి ఎలాగైతే సమాధానం వచ్చిందో అలాగే మనము కూడా ప్రార్థన చేసినట్టయితే కనుక దేవుడు తప్పనిసరిగా పిల్లరా మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగిస్తాడని ఎంత గొప్ప శత్రువు అయినప్పటికీ వాడు ఎంతో బలము గెలవాడినప్పుడు కూడా పిల్లరా వాడు పారదోలే విధంగా ఏ సూప్రభా చేస్తాడని ప్రభుపేడ మీకు మీరు తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా శత్రువు ఎదురైనప్పుడు మన దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి రెండవదిగా యశ్వ్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము పద్నాలుగు వచ్చిలో వ్రాయబడిన మాట మనం చదువుకుందాం మంగళ కత్తి పెట్టవలి ఓది కొరుకువలి నేను కిచకి కిచకిచ తిని గువ్వలి ములిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగిను ఎహోవా నా కొరకు పోటపడియుండుము ఉండుము దేవుని యొక్క నామమునకు మహిమ కలిగి ఉన్నాడు ప్రియులారా ఇక్కడ రెండో సందర్భం మనం చూడగలుగుతున్నాం ఈ రెండో సందర్భం ఏంటంటే యొక్క జీవితంలో మరొక శ్రమ ఎదురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ ఏంటంటే పిల్లారా ఆయనకు ఒక భయంకరమైనటువంటి ఒక రోగము అంటే క్యాన్సర్ రోగం ప్రిల్లారా ఆయన యొక్క జీవితంలో తన శరీరంలో ఆ క్యాన్సర్ రోగం వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది గమనించిన పిల్లరా ఈ దినో చాలామంది జీవితాలలో ఎదురవుతున్నటువంటి ఒక భయంకరమైన రోగం ఏంటంటే క్యాన్సర్ అది చిన్నపిల్లలకి వస్తుంది అది నడి ప్రేమ గెలవారికి వస్తుంది అది యవనస్తులకు వస్తుంది అది వృద్ధులు కూడా వస్తుంది పిల్లరా అయితే జరిగిన సందర్భం ఏంటంటే ఆ క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చినప్పటికీ పిల్లరా చనిపోవడమే కానీ దాన్ని బ్రతకడానికి అవకాశములు లేనట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే అది మొ మొదటి దశలో కనుక్కుంటే కనుక ఏమన్నా బ్రతకడానికి అవకాశం అని డాక్టర్ చెప్తూ ఉంటారు కానీ మొదటి దశలో ఉన్నప్పుడు అది అర్థం కాని పరిస్థితి అయితే పిల్లరా ఇసుక యొక్క జీవితంలో క్యాన్సర్ వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి పిల్లరా మనం అనుకోవచ్చు ఎవరో పాపం చేసిన వారికి వస్తుంది క్యాన్సర్ వ్యాధి అని కానీ బైబిల్ గ్రంథంలో ఇసుకియాన్ని గురించి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం పిల్లరా మొదటి నుంచి మూడు వచ్చిన వరకు కూడా మనం చదువుకుంటే అక్కడ పిల్లరా ఇసుకి భక్తుడు అంటాడు అయ్యా నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను యథార్థముగా నీతిగా న్యాయముగా ఎలా నడుచుకున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఇసుక పిల్లరా కన్నీలు విడిచిచు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేసిన పిల్లరా మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క నామమును మహిమ కలిగి గమనించినప్పుడు గారా ఈ దినమున ఇదిగో ఇసుకయ తనకు వచ్చిన రోగమును బట్టి ఆయన గొప్ప మహారాజు అయ్యండి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఉండి ధన సంపదలు ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు దేవుని ఎదుట కూడా ఎంతో యథార్థవంతుడిగా నీతిగా నడుచుకున్నవాడు ఏంటి కూడా ఆయన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఇదేంటి ప్రభువ నేను ఎంత యథార్థంగా నడుచుకుంటున్నాను ఎంత నీతిగా భయభక్తులతో నడుచుకుంటున్నాను నా క్యాన్సర్ వ్యాధులు రావటం ఏంటి ఆయన అతడు అనలేదు పిడారా ఆయన ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే యహోవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని యొక్క సముఖంలో పిడారా అతడు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు విడిచినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాను ఆలకించడమే కాదు పిల్లరా అంగీకరించాను అంగీకరించడమే కాదు పిల్లరా అక్కడ గొప్ప కార్యము యొక్క జీవితంలో జరిగాను అనేక రాయబడిన సందర్భం చూడగలుగుతున్నాం దేవుని యొక్క నామం మనకు మహిమ కలిగి ఉన్నాడు సహోదరుడా ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఒకవేళ నీ ఏ వ్యాధితో కానీ ఏ రోగముతో కానీ ఏ తెగులుతో కానీ ఒకవేళ నీ పీడింపబడు ఒకవేళ భయంకర బాధ అనిపిస్తూ ఈ రోగము వలన నేను చనిపోతాను అనుకుని ఒకవేళ నీ హృదయములో అటువంటి ఆలోచన వచ్చి కృంగిపోతున్న సమయంలో ఉంటే కనుక ఈ దినమందు దేవుని యొక్క సేవకునిగా ఈ వాక్యం ప్రకటించిన తర్వాత నీవు తెలుసుకోవాలని సత్యం ఏంటంటే నీవు యేసు ప్రభు సన్నిధిలో కనుక పాదముల దగ్గర కనుక నీవు కన్నీరు కలిసి ప్రార్థన చేస్తే నీకు అది క్యాన్సర్ వ్యాధి అయినా అది ఎయిడ్స్ వ్యాధి అయినా లేకపోతే పిల్లరా ఇంకా మరి ఏ వ్యాధి అయినప్పటికీ దానిని ఏ సూప్ర వస్థపరచగలరని నేను రూఢిగా దేవుని యొక్క సేవకుని చెప్పగలుగుతున్నాను దేవుని యొక్క నామమున మహిమ కలిగి నిన్నటి దినమున నిన్నమున దినమున దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క వాక్య ప్ర వాక్య భాగం ప్రకటిస్తున్న సమయంలో పిల్లరా ఒక సహోదరి తనకున్నటువంటి శరీరంలో ఉన్నడు బలహీనతను బట్టి ఆ సహోదరి పిల్లరా ఎంతో కృంగిపోయి దేవునికి సన్నిధికి వచ్చి వచ్చి వచ్చినట్టుగా తెలియజేస్తుంది దేవుని సందికి వచ్చి దేవుని కొంత సమయం గడిపి ప్రార్థన అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదామని పిల్లరా అటువంటి ఆలోచనతో దేవుని సందికి రావడం జరిగింది అయితే పిల్ల అదే సమయంలో దేవుడు దేవుడు ఆ సహోదరుతో మాట్లాడాడంటే ఆ సహోదరిచ్చే సాక్ష్యం ఏంటంటే అయ్యా నేను ప్రార్థన అయిపోయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నా ప్రాబ్లం చెప్పుకుని నేను అంటే టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడిన సందర్భం చెప్తాను పిలారా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు పొడి ప్రార్థన చేస్తూ ఉంటారు పొడి ప్రార్థన పనికి రావండి పొడి ప్రార్థన పనికి రావండి నువ్వు ప్రార్థన చేస్తే నీ కనుల్లో నుండి కన్నీరు రావాలి నీ కనుల్లో నుండి కన్నీరు రావాలి ఎప్పుడైతే నీ కనుల్లోని కన్నీరు వచ్చి ఏసయ పాదాలను తడిపేస్తూ ఉంటావో నీకు ఏ ఎంత మరణకరమైన వ్యాధితో రోగముతో నీవు బాధపడుచున్నప్పుడుకి వెంటనే యేసు ప్రభువారు నీ కన్నిటిని చూచి నీ యొక్క కలిగిన రోగమును యేస ప్రభువారు తన గాయము గల అశ్రములతో నేను తాకి స్వస్థపరిచి నీ మరణాపై పరిస్థితులు ఉండి నేను లేవని ఈ దినమం దేవుని యొక్క సేవకునిగా మీకు చెప్తాను దేవుని యొక్క నామం మహిమ కలుగునా నీ రోగము తగ్గాలంటే నీకున్న వ్యాధి పోవ పోయి నిర్మూలం కావాలంటే నీవు దేవు ఎంతో గొప్పవాడు అయినప్పటికి ధనికుడు అయినప్పటికి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ వెండి బంగారములు ఆస్తి పాస్తులు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడైనప్పటికి నీవు దేవుని యొక్క సందులో గనక కన్నీరు కార్చే గనుక ఆ కన్నీడుని చూసి వెంటనే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ఈ సూప్రవ్వాడు దేవుని యొక్క నామం మనకు మహిమ కలిగి ఉన్నా గమనించండి నా సోదరుడా గమనించిన సహోదరి ఈ వాక్యం విని నీ జీవితంలో ఒకవేళ రోగముతో భయంకరమైన శ్రమతో ఉన్నావా ఆయన అంటాడు ఇదిగే అంటాడు ఇదిగో మంగళ కత్తి పెట్టవలని కిచ్చ కిచ్చలాడాను ఓది కొడుకులా నేను బాధపడ్డాను ఎంతో అసలు నాకు ఆశ అనేది లేదు అటువంటి నా జీవితంలో యేసు ప్రభువా నన్ను బాగు చేశాడు అని చెప్తున్న సందర్భాన్ని చూడతున్నాను పిల్లరా ఈ దిన శ్రమ అనేది రకరకాలుగా ఉంటుంది శత్రువు మన మీదకి వస్తే శ్రమే అలాగే పిల్లరా రోగముతోండే శ్రమే అలాగే మరొక సందర్భాన్ని కూడా పిల్లరా ఇదే ముందు నేను మీకు తెలియజేస్తాను మరి మొదటి సమయాలు గ్రంథము మొదట అధ్యయము పది పదకొండు వస్త్రాల్లో కనుక మాట మనం చదువుకుంటే బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి ఇహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అయ్యే యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకున్నము దేవుని యొక్క నామమునకు మహిమ కలిగినక సహోదరుడా సహోదరి మూడో సందర్భం ఏంటంటే ఇక్కడ ఒక సహోదరి అనే అన్న అనేటువంటి ఒక సహోదరి మనకు కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క జీవితంలో వివాహమైనది కొన్ని సంవత్సరాలు గడిచిపోయి కానీ ఆమె గర్భఫలం ద్వారా నిజంగా దేవుడు గర్భఫలం ఎవనందున పిల్లలు పుట్టలేదు పిల్లలు అంటే రకరకాల శ్రమలు మనం చూస్తాం దేవుని యొక్క బిడ్డలుగా మనకి జీవితాలు మనం చూస్తే కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటే సరిపోద్ది అనుకుంటారు డబ్బు ఉంటే పిల్లరా సరిపోద్ది అనుకుంటాం చాలా పొరపాటు డబ్బు కావాలి అలాగే మనకి జీవితంలో పిల్లరా అన్ని విధాలుగా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి గర్భఫలము బైబిల్ ఏం చెప్తుందంటే గర్భఫలము ఏ హోవా ఇచ్చేడు బహుమానం అది దేవుడు మనకు ఉచితింగేస్తూ ఉంటాడు అది ఒక గిఫ్ట్ బహుమానం గిఫ్ట్ అది పిడి దేవుడే ఇవ్వాలి అయితే పిని ఆ ఈమె యొక్క జీవితంలో వివాహమైంది సంవత్సరంలో గడుస్తూ ఉన్నాయి కానీ బిడ్డలు లేరు లేనందున తన వైరి అనేటువంటి పెనిన్న ఈమె ఈమెను అనే అన్నాను ఎత్తుపోటు మాటలతో ఎంతగానో వేధిస్తూ ఉన్నది అంతేకాదు మరి పెనిన్న అనేటువంటి ఆమె కాకుండా ఇరుగు పొరుగు వారు ఉంటారు ఇంకా అనేకులు పరిచయస్తులు ఉంటారు ఇలాగంటా ఉంటారు పిల్లరా అమ్మ వివాహమైంది సంవత్సరమైంది రెండు సంవత్సరం అయింది మరి ఐదు సంవత్సరం అయింది పది సంవత్సరాలు అయింది ఇంకా నీ బిడ్డలు కలగలేదా అంటే వివాహమైన తర్వాత ఏ స్త్రీ అయినప్పుడు కూడా పిల్లరా తన గర్భఫలము ద్వారా ఒక ఒక బిడ్డను అనగా అమ్మాయిని కానీ అబ్బాయిని అనుగ్రి దేవుడు అనుగ్రహిస్తే కనుక ఆమె యొక్క జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అదే పిల్లరా ఒకవేళ బిడ్డలు లేకుండా గనక ఉండిపోయినట్టయితే ఆమెను ఒక ముద్ర వేస్తూ ఉంటారు ఈమె గొడ్రాలు అంటూ ఉంటారు ఇప్పుడారా ఈ గొడ్రాలనేటువంటి ఆ మాట విన్న వెంటనే ఏ కనికైనప్పటికిని హృదయంలో భయంకరమైనటువంటి ఒక బాధ వేదన అది ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు ఇప్పుడు అయితే ఈమె యొక్క జీవితంలో పిల్లరా అనేక సంవత్సరాలు గడిచిపోయింది కానీ బిడలు లేరు లేకపోతే ఆమె ప్రార్థన చేయట్లేదా చేస్తుంది ఎటువంటి ప్రార్థన చేస్తుండే పిల్లారా ఇదిగో మామూలుగా ఆర్డనరీ ప్రార్థన చేస్తూ ఉన్నది నా సహోదరుడు నా సహోదరి ఈ వాక్యం వినిసిన నీ జీవితంలో వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఒకవేళ నీకు బిడ్డలు లేరు నీకు ఇంకా పిల్లలు కలగలేదు అని ఒకవేళ నువ్వు వాళ్ళు కృంగిపోతున్న పరిస్థితులు ఉంటే కనుక ఈ దిన ముందే దేవుని నీతో మాట్లాడబోతున్నాడు దేవుని యొక్క నామం మహిమ కలుగున్నా ఈ మధ్యకాలంలో పిల్లారా ఒక సహోదరి వివాహం జరిగింది ఆమెకు ఇంచుమించు ముప్పై సంవత్సరములు దాటిపోయినాయి దాటిపోయినప్పుడు చాలామంది అనుకున్నారు ఈమె మరి వయసు దాటిపోయింది కాబట్టి ఈమె బిడల కలగరని పిల్లరా కొంతమంది అనుకున్నారు ఆ సమయంలో పిల్లరా వివాహమైంది వివాహమైన వివాహమయ్యి ఒక సంవత్సరం తెరక్కుండానే పిల్లరా ఇంక ఆమె దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు గర్భఫలం అనుగ్రహించడం జరిగింది పిల్లరా ఆమె ఆల్రెడీ గర్భవతిగా ఉన్నది ఈ దినందు దేవునిక సేవని చెప్పేది ఏంటంటే నీ వయసు గతించిపోయినా సంవత్సరం గతించిపోయినా వివాహమే అనేక సంవత్సరాలు అయినప్పుడు కూడా దేవుడు ఆయన ఆయన బిడ్డలను ఆయనకు ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేందుకు ఆయన శక్తివంతుడు సమర్థుడు ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు బిడ్డారా అయితే అన్న ఇదిగో మామూలు ప్రార్థన చేసుకుంటా ఉండేది తాను ఒక దినం వచ్చింది పిల్లారా ఆ దిన ఆమె తట్టుకోలేక దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆమె భారంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది గమనించండి ఈ దినం వరకు సహోదరి నీ జీవితంలో అటువంటి అన్నా వలే ప్రార్థన ఉన్న చేయకుండా ఏదో నులివేచ్చిన ప్రార్థన మాత్రమే చేసుకుని డాక్టర్లు సంప్రదించి ఇదిగో లేకపోతే అంటే ఏమంటారంటే మరికన్నా ప్రయత్నాలు చేసి గర్భఫలం సంపాదించుకుందాం అనుకున్నామేమో అవేమి అవసరం లేకుండానే దేవుడు గొప్ప కార్యం చేయాలంటే కనుక ఒక భారభరితమైన ప్రార్థన అన్న ఏ విధంగా అయితే దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళి ఆమె కన్నీరు కాచి ఏర్చి ప్రలాపించి దేవుని యొక్క పాదమును బ్రతిమలుకుని గర్భఫలం పొందుకున్నదో దేవుని యొక్క దీవన ఆశీర్వాదం పొందుకున్నదో ఆ విధంగానే నీవు కూడా ఇదే ముందు ఆయన సముఖంలోనికి వెళ్ళి నీ హృదయాన్ని ఆయన ఆయన పాదములు బట్టి బ్రతుమాలుకుని నీవు కూడా దేవుని ద్వారా క్రొప్పు పొందుకుంటావని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను గమనించిన ఒక మాట అయ్యా యోవా ఇదిగో నీ దాసురాలు నేను నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకుని నా గర్భఫలం అణుకించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు అంగీకరించాడు అంతేకాకుండా ఇప్పుడు ఒక చక్కని బిడును దేవుడు ఆమెకు అనుగ్రహించడం మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క నామం కలిగి ఉన్నా ఒకవేళ నీ జీవితంలో గర్భఫలం లేని పరిస్థితులు ఉండి ఒక శ్రమ అనిపిస్తున్నావేమో వాళ్ళకి వివాహం జరగ జరగలేదని ఆ విధంగా శ్రమని అనిపిస్తున్నావేమో లేక ఉద్యోగం రాలేదని శ్రమ పడుతున్నావేమో లేకపోతే పిల్లరా ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక పరంగా కూడా నీవు శ్రమపడుతున్నావేమో నీవే విధంగా శ్రమ పడినప్పటికీ ఈ దిన ప్రభు నీతో మాట్లాడేటువంటి వాక్యభాగం ఏంటంటే నీవు దేవునికి సముఖంలోకి వెళ్ళు దేవుని సముఖు నీ హృదయం కొమ్మరించు నీ కష్టాన్ని నీ శ్రమను నీ బాధను నీ రోగమును నీకున్న ప్రతి సమస్యను కూడా ఆయన సందో చెప్పుకుని కన్నీరు కాచు దేవుని కన్నీరు చూస్తాడు దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు గొప్ప కార్యం నీ యొక్క జీవితంలో చేస్తాడని ప్రభుత్వం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను మాటలు మన వినుకలు దీవించి పలింప చేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మాతండ్రి మహాగణుడ మీకు వందనాలు ఇది ముందు ఈ వాక్య భాగం అందరైతే ఉన్నారు ప్రభా వారు ఏ శ్రమలో ఉన్నవారు అని ఎప్పటికి అనగా ప్రభా శత్రువు శ్రమైనా ఆరోగ్యపరం రోగముతో కూడిన శ్రమేనా గర్భఫలం లేని శ్రమేనా వివాహము కాకుండా ఉండే శ్రమ పడుతున్నా ఉద్యోగం రాలేదని శ్రమ పడుతున్నా ప్రభా ఇంకా ఎవరు ఏ ఏ విధములకైతే శ్రమ పడుతున్నారో ప్రభు వారందరితో కూడా మీరు మాట్లాడి వారందరిని కూడా విడిపించి ప్రతి ఒక్కరిని ఈ వాక్య బాగా విని ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించి మేలు చేయమని ఏ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువ మీరు దీవించి వారి పట్ల మీరు కార్యము జరిగించమని ఏసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పట్ల తండ్రి ఆమెన్ ఇంతవరకు దైవజన్ చెప్పిన వర్తమానం మీరు విని ఆశింపబడ్డారని మేము నమ్మచిన ఈ టీవీ కార్యక్రమంపై మీ సందేహాలు సలహాలు మకి తెలియజేయండి మా అడ్రస్ టీజే సేవర్ మినిస్ట్రీస్ ఆర్వీ రత్నం డోర్ నంబర్ 13-2-15/4 పిసి రోడ్ న్యూ గజవాకా విశాఖపట్నం పిన్ కోడ్ 530026 అవర్ ఫోన్ నంబర్స్ 9393266546 9700 సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక